క్వింటన్ డికాక్ వయసు కేవలం 30 సంవత్సరాలు. టీమిండియాలో అయితే చాలామంది ఈ ఏజ్లోనే టీంలో చోటు దక్కించుకుంటున్నారు. అలాంటిది 30 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించాడు క్వింటన్ డికాక్. ఈ వరల్డ్ కప్లో అద్భుతమైన ప్రదర్శనే చేశాడు, కానీ వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవ్వాలనే తన కలను మాత్రం తీర్చుకోలేకపోయాడు. సెమీఫైనల్ 2లో ఆస్ట్రేలియా మీద ఓటమి ద్వారా సౌత్ ఆఫ్రికా నాకౌట్ దశలో నిష్క్రమించడంతో డికాక్ ఆశ తీరకుండానే పోయింది. చోకర్స్ అని తమ మీద ఉన్న ముద్ర చెరిపేసేలా వరల్డ్ కప్ గెలిచి సగర్వంగా గేమ్కు వీడ్కోలు పలకాలని భావించిన డికాక్ ఈ వరల్డ్ కప్ మొత్తం అదే ఇంటెన్షన్తో కనిపించాడు. ఏకంగా 4 సెంచరీలు బాదిన డికాక్ 10 మ్యాచ్ల్లో 594 పరుగులు చేశాడు. లీగ్ దశలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లపై సెంచరీలు బాదాడు. బంగ్లాదేశ్ మీద అయితే ఏకంగా 174 పరుగుల భారీ స్కోర్ను కొట్టాడు. కీపింగ్లోనూ అదరగొట్టాడు డికాక్. ఈ వరల్డ్ కప్లో అత్యధికంగా 19 క్యాచ్లు పట్టాడు. ఒక్క ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లోనే 6 క్యాచ్లను ఒడిసి పట్టుకున్నాడు. ఇంత చేసి కూడా తనకు తన టీంకు కలలాంటి వరల్డ్ కప్ను అందుకునే అదృష్టం మాత్రం డికాక్కు దక్కించుకోలేకపోయాడు. 2022లోనే టెస్టులకు వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్ ఈ వరల్డ్ కప్ ద్వారా వన్డేల నుంచి రిటైర్ అవుతున్నాడు. కెరీర్లో మొత్తం 155 మ్యాచ్లు ఆడి 6770 పరుగులు చేశాడు. అందులో 21 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తంబా బౌమా డికాక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. సౌత్ ఆఫ్రికాకు ఆడిన లెజెండరీ ప్లేయర్స్ లిస్టులో డికాక్ కూడా ఉంటాడని, తన కెరీర్లో ఆడిన ప్రతి క్షణాన్ని అతను ఫుల్గా ఎంజాయ్ చేశాడని బౌమా చెప్పాడు. వరల్డ్ కప్ కళ తీర్చుకోవాలని, తన టీంకి ప్రపంచ కప్పును అందించాలన్న కలను మాత్రం తాము నెరవేర్చలేకపోయామని, అయినా డికాక్ గొప్ప ఆటగాడని ప్రశంసించాడు బౌమా.